ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఖచ్చితంగా దర్శకుడు రాజమౌళిదని చెప్పాలి. సినిమాను సినిమాగా తీయటం కంటే కూడా ఒక తపస్సు మాదిరి చేయటం జక్కన్నకి చెల్లుతుంది. అమర శిల్పి జక్కన్న మాదిరి రాజమౌళి సైతం తాను తీసే సినిమాను శిల్పం చెక్కినట్టుగా చెక్కుతారు. ఈ కారణంతోనే కావచ్చు గ్రాండ్ సక్సెస్ అవుతుంటాయి. బాహుబలితో ఆయన ఇమేజ్ ఆకాశాన్ని తాకిందని చెప్పాలి. బాహుబలి తర్వాత మళ్ళీ ఏ సినిమా చేయని రాజమౌళి తాజాగా తన జీవితంలోనే డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వ్యవసాయాన్ని షురూ చేశారు. బాహుబలి మూవీ తర్వాత హైదరాబాద్ శివారులో 120 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 50 ఎకరాల్లో మామిడి సపోటా చెట్ల కోసం కేటాయించగా మిగిలిన భూమిని వ్యవసాయం కోసం వినియోగించాలని డిసైడ్ అయ్యారు. ఈ భారీ ప్రాజెక్టులో 1 ఎకరం తన ఫామ్ హౌస్ నిర్మించాలని భావిస్తున్నారు. వీటితో పాటు చిన్న చిన్న గుడిసె లాంటి వాటిల్లో ఆవుల్ని పెద్ద ఎత్తున పెంచాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తన వ్యవసాయ క్షేత్రానికి రోడ్లు ఇతర నిర్మాణాల విషయమై జక్కన్న ప్రస్తుతం ఫోకస్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. కలల ప్రాజెక్టు మీద ఆ మాత్రం దృష్టి పెట్టకపోతే ఎలా?